వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. అమలాపురంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రాళ్ళు ప్రతి దాడుల మధ్యన కోనసీమ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందా లేదా? కోనసీమలో దాడులు జరిగిన వారిని అరెస్టు చేశారా లేదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి అమలాపురం అడిషనల్ ఎస్పీ లతా గారు ఉన్నారు. మేడం, అడిగి ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రస్తుతం అమలాపురంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందనుకుంటున్నాం. ప్రస్తుతం మీ మొత్తం ఈ ఫోర్స్ అంతా కూడా ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారు? సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారండి? నమస్తే మురళి గారు. ఇప్పుడు అమలాపురంలో సిచ్యువేషన్ కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందండి. 144 సెక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న కాలం 1 వీక్ కి ఇచ్చారు. అది ఎక్స్టెండ్ కూడా అవసరమైతే చేస్తాము. ఇప్పుడు మోర్ దాన్ 1000 బెటాలియన్స్ కానీ అదర్ ఫోర్స్ టోటల్ గా మోర్ దాన్ 1000 పోలీస్ డిప్లాయ్ చేశాము ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ అమలాపురం టౌన్ అండ్ ఆల్సో మండల్స్ లో కూడా మేము డిప్లాయ్ చేశామండి. అంబాజీపేట్, కొత్తపేట, పీకన్నవరం, ఐనవిల్లి, కుప్పలగుత్తం, కాట్రేని కోన, అల్లవరం, మామిడి కుదురు, రాజోలు, రావుల పాలెం, వేరెవర్ సెన్సిటివ్ అని మేము అనుకుంటున్నాము. రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ జరిగిన చోట అంతా కూడా చాలా భారీ ఎత్తున మోహరించామండి. సో కంప్లీట్లీ పోలీస్ కంట్రోల్ లో ఉంది. లా అండ్ ఆర్డర్ నో ఇష్యూస్. ఓకే మేడం, మీరు చెప్పిన కొన్ని మండలాల పేరుతో పాటు చల్లపల్లి అనే ఒక గ్రామం ఉంటుందండి, దాని పక్కన ఉన్న 11 గ్రామాలు ఉన్నాయి. అంటే హిస్టరీ చెప్తుంది గతంలో కూడా అక్కడ ఇష్యూ జరిగినప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగాయి సెన్సిటివ్ ఏరియా అని. చల్లపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎస్ అండి. నేను ఇప్పుడు చెప్పిన వాటినే కాకుండా ఇంకా నేను అన్ని ఫైన్ డీటెయిల్స్ నేను పోవటం లేదు. బట్ ఓవరాల్ గా పోలీసు మొత్తం కూడా మేము సర్వేలెన్స్ లో పెట్టుకున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కంప్లీట్ గా మేము సిద్ధంగా ఉన్నాము. కంప్లీట్లీ ఇట్ ఇస్ అండర్ కంట్రోల్. ఓకే మేడం, అమలాపురం టౌన్ ఏ విధంగా ఉంది మేడం ఇప్పుడు? అమలాపురం టౌన్ లో కూడా ఆల్ సెన్సిటివ్ పాకెట్స్ లో ఉండండి. రీసెంట్ మొన్న 24 తారీఖున జరిగిన ఇన్సిడెంట్ కాకుండా ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ లో కూడా బలగాలు ఉన్నాయి. ఇమీడియట్ స్విఫ్ట్ రెస్పాన్స్ టీమ్ కూడా ఉన్నాయి. సో అంత కంప్లీట్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉందండి ఇప్పుడు. మేడం, అమలాపురం అనేది చాలా ప్రశాంతం ఏరియా, మీకు కూడా తెలుసు. అసలు ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు. కొంతమంది ప్రోవోక్ చేయడం వల్ల సిచ్యువేషన్ వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ బ్రిడ్జ్ ఒకటి, ఎర్ర వంతెన, ఈ ప్రాంతంలో ఏ విధంగా పోలీసు డిప్లాయ్ చేశారు? డిప్లాయ్ చేశాము. ప్లస్ మాకు ఏఎన్ఎస్ టీమ్స్ ఉంటాయి, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఏఎన్ఎస్ పోలీస్ ఉన్నారు. అండ్ ఆల్సో మాకు యాంటీ మాబ్ భద్రా వెహికల్స్ కూడా ఉన్నాయి. అన్నింటినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మీరు చెప్పిన ఈ నల్లవంతన, ఎర్రవంతన అని రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగినది. ఈ ఇన్సిడెంట్ సందర్భంగా 6 FIRs ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండేవి. మోర్ దాన్ 10 ఇయర్స్, అప్ టు 10 ఇయర్స్ అండ్ ఈవెన్ మోర్ పనిష్మెంట్ ఉండే సెక్షన్స్ తోటి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్రెడీ 46 అండ్ మోర్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి రౌండప్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లు కూడా అతి త్వరలో అరెస్ట్లు కూడా చేయడం జరుగుతుందండి. ఈ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని నేను పబ్లిక్ అందరికి అప్పీల్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఇందులో ఇట్ ప్లేడ్ హ్యావక్ అండి. రూమర్స్ స్ప్రెడ్ చేసి అబ్యూసివ్ గా మెసేజెస్ పంపించి రెచ్చగొట్టి చేయడం జరిగింది. సో పబ్లిక్ అప్పీల్ చేసింది ఏంటంటే వీటికి రెస్పాండ్ అవ్వదు, మీరు అటువంటి వాటిల్లో పార్టిసిపేట్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఎవరైతే ఇటువంటి మెసేజెస్ అబ్యూసివ్ మెసేజ్ సర్క్యులేట్ చేసినా, ప్రొవోక్ చేయడానికి పబ్లిక్ ని చూసినా కూడా వాళ్ళు కూడా అవతార్స్ గా అంటే ప్రోత్సహించిన వాళ్ళుగా ఈ కేసెస్ లో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. సో పబ్లిక్ అంతా కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని, ఒకవేళ మీకు మెసేజెస్ వచ్చినా ఆ ఎక్స్చేంజ్ చేయడం ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొద్దని నా అప్పీల్ అండి. ఓకే మేడం, ఇప్పుడు అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది? అంటే
అంటే కొంచెం టైం పట్టే ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తో సర్వీస్ ప్రొవైడర్ కి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దాని వల్ల తాత్కాలికంగా ఇంటర్నెట్ సర్వీస్ అయితే నిలిపివేయడం జరిగిందండి. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పాను కదా, దీనివల్ల మేజర్ హ్యావక్ ప్లే చేస్తుంది కాబట్టి ఇంటర్నెట్ సర్వీసెస్ కి అంతరాయం ఉంటుంది. దానికైతే మరి తప్పదు, కంప్లీట్ కంట్రోల్ లో ఉంది. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇది కూడా ఈ రెస్ట్రిక్షన్స్ డీల్ చేస్తారండి. మరి అమలాపురం కాకుండా రావులపాలెం దగ్గర కూడా కొంత పరిస్థితి తప్పినట్లుగా అదుపు తప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రావులపాలెం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? రావులపాలెం లో కూడా దాదాపు 200-300 పోలీసు బలగాలు ఉన్నాయండి. ఎందుకంటే నిన్న కూడా కొంచెం అంటే దెబ్బతిన్నేలాగా సిచ్యువేషన్ వస్తే దాన్ని కంప్లీట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ చర్యలు తీసుకున్నాము, ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యంతో ఇప్పుడైతే అక్కడ నార్మల్ గా ఉందండి. మరి కొంతమంది చేసిన ఈ కార్యక్రమం వల్ల మొత్తం అమలాపురంలో ప్రజలకి జనజీవనం స్తంభించే అవకాశం, సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా ఉంది. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇచ్చి ప్రశాంతంగా ఉండడానికి మీరు చేసే అప్పీల్ ఏంటండి? డే అండ్ నైట్ 24 అవర్స్ పోలీస్ పహారాలోనే ఉందండి. పోలీస్ నిరంతరాయంగా కష్టపడుతున్నాము. ఈ మొన్న జరిగిన సంఘటన లాంటి మరలా జరగకుండా మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. పబ్లిక్ కి కన్వీనియన్స్ కాకుండా మేము ఎందుకంటే 144 ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పటికీ కర్ఫ్యూ వాతావరణాన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ని మేము డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మేము పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏదైనా కష్టం ఉన్న పోలీస్ ముందుండి మేము చేస్తామండి. కంప్లీట్ నార్మల్సీకి వచ్చే వరకు కూడా మేము కష్టపడతాము. పబ్లిక్ కి ఏం ఇబ్బంది లేకుండా మేము ఎన్ష్యూర్ చేస్తాం. ఓకే మేడం, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి. చాలా మంది అమాయకులు, చిన్న చిన్న పిల్లవాళ్ళు ఈ ప్రోవోకులలో మీరు చెప్తున్న సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ల వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చారు, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి లేదా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వీళ్ళని కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంది? అంటే ఇంకొకసారి ఇటువంటి నేరాల బాట పట్టకుండా వాళ్ళని ఏమైనా కౌన్సిలింగ్ చేసే అవకాశం కనిపిస్తుందా? మేము ఎవరినైతే రౌండ్ అప్ చేస్తామో వాళ్ళని జస్ట్ లైక్ దట్ మేము కేసెస్ లో పెట్టమండి. ఎందుకంటే కంప్లీట్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా మేము ఎవిడెన్స్ తో పక్కాగా మేము చేస్తున్నాము. రియల్ గా వాళ్ళు నిజంగా అక్కడ ఉంటే మాత్రమే మేము వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే జూనైన్స్ అయితే ఉన్నారు, ఓకే జూనైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. వాళ్ళకి పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ జూనైన్స్ ఆర్ మైనర్స్ ఉంటారు, వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళని రెగ్యులర్ వాళ్ళతో పాటు ట్రీట్ చేయడం అయితే కాదు, బట్ పక్కా ఎవిడెన్స్ ఉంటేనే మేము రౌండ్ అవుట్ చేస్తున్నాము, ఎవరినైనా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. బట్ ఫైనల్ గా కోనసీమ ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటండి? మేము కంప్లీట్ లా అండ్ ఆర్డర్ ని కంప్లీట్ గా మేము కంట్రోల్ లో పెట్టుకున్నామండి. ఇటు పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఓన్లీ అపీల్ ఏంటంటే ఇటువంటి ప్రొవోకేటివ్ మెసేజెస్ సోషల్ మీడియాలో వచ్చే గానీ లేదా వర్డ్ ఆఫ్ మౌత్ గానీ ఎవరు ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితమైన కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది, అందులో ఇన్వాల్వ్ అయితే చాలా ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఈ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ అంటే టీనేజర్స్ నుంచి 25 లోపల వాళ్ళే ఎక్కువ మనం పార్టిసిపేట్ చేస్తారు. సో తల్లిదండ్రులకు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, తమ పిల్లల్ని మంచిగా వాళ్ళకి చెప్పి ఇటువంటి వాటిని పార్టిసిపేట్ చేయకూడదని చెప్పండి. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ 30 డేస్ టైం కూడా ఇచ్చారు ఈ గెజెట్ డ్రాఫ్ట్ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినాక. సో ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి కలెక్టరేట్ లో లేదా తహసీల్ ఆఫీస్ లో సబ్మిట్ చేసుకోవచ్చు, అవన్నీ కన్సిడర్ చేసినాక గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్. ఇంకా కంప్లీట్ కాలేదు, డెఫినెట్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. సో తొందరపడి ఇటువంటి వాటికి ఎడ్యుకేషన్ క్లాసుల్లో పార్టిసిపేట్ చేస్తే కేసెస్ లో ఇరుక్కోవడం తప్పించి వేరే ఉపయోగం అయితే లేదు. సో అందరూ పేషెంట్స్ తో కొంచెం వెయిట్ చేసి చూడాలి, గవర్నమెంట్ నిర్ణయాల కోసం వెయిట్ చేయాలి. అది నేను చెప్పేదాన్ని. థ్యాంక్ యూ మేడం. కోనసీమలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలంటున్నారు అడిషనల్ ఎస్పీ లతా గారు. ఖచ్చితంగా అనవసరమైన విషయాల్లో శనికావేశంలో తొందరపడి రోడ్లపైకి వస్తే తర్వాత జరిగే పరిణామాలకు జీవితాంతం బాధపడాలంటూ హెచ్చరిస్తున్నారు. చిన్నతనంలో వచ్చి రోడ్డు మీదకి వచ్చి రాళ్లదాడ్ల పడుకుని లేదంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తర్వాత విదేశాల్లో ఉద్యోగం కాదు కదా, స్వదేశంలో కూడా ఉద్యోగాలు దొరకమంటూ చాలా కేసులు ఎగ్జాంపుల్ చెప్తున్నాయంటూ లత గారు చెప్తున్నారు. ఇది ఈరోజు అమలాపురంలో జరుగుతున్న పరిస్థితి పరిణామంపై ఎనాలిసిస్. వచ్చే వారం మరో సబ్జెక్టులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.